Hi friends, welcome to the channel profitmaster.in. Nenu RP. Ee video lo manam 14th February 2022 ki Nifty Bank Nifty levels ela unnai ade vidhanga rendu stocks gurinchi manam technical ga levels ela unnayo chuddam. So ఇంకొకటి ఏంటంటే మనం నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఎలాంటి ప్లాన్ తయారు చేసుకోవచ్చు, మనం మండే రోజు ఎలా ట్రేడ్ చేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు స్ట్రైట్ అవే నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అంటే ఫ్రైడే రోజు కొంచెం బేరిష్ మూమెంటం, లాస్ట్ ఇక్కడ మనకి డీసెంట్ సపోర్ట్ తీసుకున్న తర్వాత సో 17,600 మనకి హర్డల్ లాగా కనపడుతుంది. సో మనం లాస్ట్ డేటా చూసినా కానీ 17,600 దగ్గర కొంచెం కాల్ రైటింగ్ హెవీగా జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది అండ్ గ్లోబల్ క్యూస్ అంతా కూడా నెగిటివ్గా ఉండటం జరిగింది ఫ్రైడే రోజు. దాని నుంచి కూడా కొంచెం మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో లోయర్ లెవెల్స్ నుంచి కొంత సపోర్ట్ తీసుకుంది, మనకి లోయర్ లెవెల్ అరౌండ్ 17,300 ఆ ప్రాంతంలో సపోర్ట్ తీసుకొని 17,375 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు కొంచెం రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది కొంచెం మీడియం టర్మ్లో చూస్తే. సో లోయర్ లెవెల్లో మాత్రం మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బ్రేక్ అయితే ఫర్దర్గా వీక్నెస్ కావచ్చు, ఇట్ మే గో టు ప్రీవియస్ స్వింగ్ లోస్ ఏవైతే ఉన్నాయో 16,600 ఆర్ 16,700 లెవెల్స్కి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే. సో ఇప్పుడు మాత్రం హయ్యర్ సైడ్ 17,600 రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది, లోయర్ సైడ్ మనకి ఇక్కడ 17,000 ఒక 50 పాయింట్ రేంజ్ ఏదైతే ఉందో అది మనకి టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే మార్కెట్ కొంచెం రేంజ్ బౌండ్ ఉండొచ్చు విత్ ఏ బేరిష్ వ్యూ ఉండొచ్చు. సో హయ్యర్ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఒకసారి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మొమెంటం కొంచెం పాజిటివ్గానే ఉంది బ్యాంక్ నిఫ్టీలో కొంచెం షార్ట్ టర్మ్లో చూసినా కానీ. కాకపోతే హయ్యర్ లెవెల్లో మనకి కొంత సెల్లింగ్ ప్రెజర్ కనపడుతుంది, అరౌండ్ 39,100 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత సెల్లింగ్ ప్రెజర్ కనపడుతుంది. రాబోయే 1 or 2 డేస్ కూడా అదే ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో లోయర్ లెవెల్లో మాత్రం మనకి ఇప్పుడు ఉన్న సెనారియోలో 38,000 దగ్గర కొంత సపోర్ట్ ఉంది అండ్ పుట్ రైటింగ్ కూడా కొంత జరిగింది అక్కడ 38,000 దగ్గర. మనకి లాస్ట్ క్లోజింగ్ చూస్తే 38,517 దగ్గర క్లోజ్ అయింది. సో లోయర్ లెవెల్లో మనకి ఈ 38,000 ఆ లెవెల్స్ మాత్రం కొంత టెక్నికల్గా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో మనకి ఏదైనా రీజన్స్తోని 38,000ని బ్రేక్ అయ్యి దానికన్నా కింద సస్టైన్గా ఉంటే మాత్రం ఇంకా ఫర్దర్గా వీక్నెస్ కావచ్చు. సో 36,600 37,000 ఈ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి మనకి డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకోవడానికి. అయితే ఓవరాల్గా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మరి లోయర్ సైడ్ మాత్రం 38,000 తర్వాత 37,500, అప్పర్ సైడ్ వచ్చి 39,100 39,300 ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ప్రతిరోజు కీ లెవెల్స్ అనుకుంటున్నాం, నిఫ్టీకి ఎక్కడ ఉంది, బ్యాంక్ నిఫ్టీకి ఎక్కడ ఉంది, ఇది ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ కూడా మండేకి సంబంధించిన లెవెల్స్. మన నిఫ్టీ చూస్తే కీ లెవెల్ 17,510 దగ్గర ఉంది, బ్రాడ్ రేంజ్ 17,578 నుంచి 17,169 వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది నిఫ్టీకి. సో మ్యాక్స్ పెయిన్ 17,300 దగ్గర ఉంది. మనము పీసీఆర్ డేటా చూస్తే 0.80 నిఫ్టీకి పీసీఆర్ కనపడుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూస్తే 38,150 దగ్గర కీ లెవెల్ కనపడుతుంది, రేంజ్ వచ్చి 39,133 నుంచి 37,900, మ్యాక్స్ పెయిన్ 38,500 అండ్ పీసీఆర్ వచ్చి 1.03. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం పాజిటివ్ మూమెంటం లాగా కనపడుతుంది పీసీఆర్ డేటా ప్రకారం. సో కొంచెం మూమెంటంలో ఉన్న స్టాక్స్ కొన్ని ఉన్నాయి, అదేవిధంగా బుల్లిష్ స్టాక్స్ బేరిష్ స్టాక్స్ లిస్టు ఇవన్నీ కూడా బ్లాగ్లో రాయటం జరుగుతుంది, మీరు బ్లాగ్ చూడొచ్చు, ఇక్కడ కూడా లిస్ట్ ఇచ్చాం కొన్ని. సో ఇందులో నుంచి ఒక 2-3 బుల్లిష్ స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో నేను స్కాన్ చేసిన స్టాక్స్లో అరవిందో ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, బయోకాన్, చోలా, గ్రావిటా, హీరో మోటార్ కార్ప్, హిండాల్కో, ఇండిగో, ఐఆర్బి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, మారుతి, స్పందన, అదేవిధంగా విఐపి ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ మూమెంటం బుల్లిష్గా ఉండే స్టాక్స్ కొన్ని రోజులకి,
మనకి లిస్ట్లో వచ్చాయి. సో వాటిలోంచి రెండు స్టాక్స్ తీసుకుందాం. ఫస్ట్ అరవిందో ఫార్మా తీసుకుందాం, దాంతోపాటుగా యాక్సిస్ బ్యాంక్. ఈ రెండు స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనకేమన్నా ఆపర్చునిటీ ఉందా ఒకసారి చూద్దాం. సో అరవిందో ఫార్మా డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్, సో హైయర్ లెవెల్స్ నుంచి బాగా డ్రాప్ అయిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్, తర్వాత డ్రాప్ అయింది, ఇప్పుడు కొంచెం మూమెంటం పాజిటివ్ కనపడుతుంది. లాస్ట్ టూ ట్రేడింగ్ సెషన్స్లో ఒక డీసెంట్ మూమెంటం చూసాం, 650 నుంచి 700 వరకు వెళ్ళింది లాస్ట్ టూ సెషన్స్లో. అయితే ఇప్పుడు ప్యాటర్న్ వైజ్గా చూస్తే ఇక్కడ మనకి ఒక గ్యాప్ ఏరియా కనపడుతుంది 700 నుంచి 720 మధ్యలో. సో రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఫిల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో మనకి ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 718 and 700, ఒక 18 పాయింట్స్ గ్యాప్ ఉంది. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది గ్యాప్ ఏరియాని ఫిల్ చేసిన తర్వాత మొమెంటం ఎలా ఉంటుందని. ఒకవేళ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసి అప్సైడ్కి వెళ్ళి ఈ సస్టైనబుల్గా 718-720 కన్నా పైన ఉంటే మాత్రం ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు మనకి దీంట్లో. సో ఈ ప్రీవియస్ స్వింగ్ హై 740 ఈ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం చిన్న స్టాప్ లాస్తోనే దీంట్లో ఒక లాంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు మొమెంటం వైజ్గా. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే ఈ ఫాల్ తర్వాత రీట్రేస్ అయింది, తర్వాత రీట్రేస్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఈ వేవ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎండ్ అయిపోయి కొంచెం కరెక్షన్ వచ్చింది, ఈ కరెక్టివ్ వేవ్ ఫర్దర్గా అప్ వెళ్తుంది. అయితే మనం వేవ్ కౌంట్ వైజ్గా చూస్తే ఈ వేవ్కి 38.2% రీట్రేస్మెంట్ వచ్చింది, తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయిన వేవ్ ఏదైతే ఉందో అది 61.8% నియర్ అబౌట్ 718 దగ్గర ఉంటుంది. సో అది బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా మూవ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ కొంత రీట్రేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే ఒక షార్ట్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు దీంట్లో. 650 or 640 దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఇక్కడ బ్రేక్ చేసి ఫర్దర్గా డౌన్ సైడ్ ట్రేడ్ అవుతుంటే దీంట్లో షార్ట్ పొజిషన్ స్టాప్ లాస్ 720 పైన, టార్గెట్ వచ్చి 640. లేదు దీన్ని బ్రేక్ చేసి ఈ గ్యాప్ని బ్రేక్ చేసి పైన ట్రేడ్ అవుతుంటే గ్యాప్ పైన బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు మనకి. 720 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చి 700 కన్నా కింద పెట్టుకోవాలి, హయ్యర్ లెవెల్ 740 or 750 లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అరవిందో ఫార్మాలో ఒక చిన్న షార్ట్ టర్మ్ ట్రేడ్ ఆపర్చునిటీ అరవిందో ఫార్మాలో కనపడుతుంది. సో ఐదర్ సైడ్ మనం ట్రేడ్ చేయొచ్చు. ఏదైనా ఒక స్టాక్ను తీసుకొని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఆ స్టాక్లో మనకి మనీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ స్టాక్ కూడా చూద్దాం ఇంకొకటి. ఇది యాక్సిస్ బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ షార్ప్ డ్రాప్ చూసాం, దాదాపు 850-860 నుంచి 640. ఈ ఎంటైర్ ఫాల్ని చాలా వరకు రీట్రేస్ చేసింది ఇప్పుడు. సో ఇప్పుడున్న లెవెల్స్ చూస్తే దాదాపుగా మనకి 78.6% రీట్రేస్మెంట్ అయిపోయింది ఈ పెద్ద ఫాల్ ఏదైతే ఉందో ఇది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొంత కన్సాలిడేట్ కావచ్చు యాక్సిస్ బ్యాంక్లో. అయితే హయ్యర్ లెవెల్లో మనకి ఇది కొంచెం సెల్లింగ్ లాగానే ఉంటుంది, 815 and 810. సో ఈ జోన్ ఏదైతే ఉందో ఇది కొంచెం మనకి రెసిస్టెన్స్ జోన్ లాగా ఉంటుంది. సో రాబోయే రోజుల్లో మనకి రెండు ఆపర్చునిటీస్ రావచ్చు దీంట్లో కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేస్తే. ఒకటి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం చూడొచ్చు, 715 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మనకి 815 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మనకి హయ్యర్ లెవెల్లో 850-860 వరకు వెళ్ళొచ్చు దీనిపైన సస్టైనబుల్గా ఉంటే. లేదు ఇక్కడ బ్రేక్ అయి నిన్న కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా ఇది రిజెక్ట్ అయింది ప్రైస్, ఇక్కడ ఇది కొంచెం బేరిష్కి రావచ్చు. ఒకవేళ ఈ లోని బ్రేక్ చేస్తే అంటే 798 రూపీస్ ఉంది ఇక్కడ, సే అబౌట్ 719 బ్రేక్ చేసి డౌన్ సైడ్ ట్రేడ్ అవుతుంటే మాత్రం దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. టార్గెట్ వచ్చి మనము ఈ లెవెల్స్లో పెట్టుకోవచ్చు 773 నుంచి 770. సో ఈ జోన్స్లో మనం టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. అదే మనం బై చేస్తే మాత్రం 815 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే బై చేయాలి, స్టాప్ లాస్ 805 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఒకవేళ మనం బై చేస్తే టార్గెట్ ఈ లెవెల్స్లో పెట్టుకోవచ్చు 850 ఆ లెవెల్స్లో. అండ్ మనం ఒకవేళ షార్ట్ చేసి ఉంటే ఈ లెవెల్స్ కన్నా బ్రేక్ అయితే షార్ట్ చేయొచ్చు, షార్ట్ చేసిన దానికి టార్గెట్ వచ్చి ఈ లో ఏదైతే ఉందో ఇక్కడ పెట్టుకోవచ్చు. సో 775 స్టాప్ లాస్కి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం షార్ట్ చేస్తామో షార్ట్ చేసినప్పుడు మన టార్గెట్ ఇది అయితే మన స్టాప్ లాస్ ఈ క్యాండిల్ హై కన్నా పైన, ఈ క్యాండిల్ హై వచ్చి మనకి 810. సో 810 కన్నా పైన స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. ఏ స్టాక్ అయినా మొమెంటమ్ని బట్టి మనము
షార్ట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు లేదా లాంగ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. సో మార్కెట్ మూమెంటం స్ట్రాంగ్గా ఉండి అప్ సైడ్ మూమెంటం ఉండి, బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ మూమెంటం ఉంది, బ్యాంకింగ్ స్టాక్స్లో మూమెంటం ఉందంటే దీంట్లో ఒక బయింగ్ కోసం చూడొచ్చు, లేదా బేరిష్గా ఉంది, మొమెంటం బేరిష్ ఉంది అండ్ ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ తగ్గుతున్నాయి అంటే దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో లెవెల్స్ ప్రకారం మనం పర్ఫెక్ట్గా చేస్తే మనకి మార్కెట్లో మనీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు రెండు స్టాక్స్ తీసుకొని వాటికి లెవెల్స్ ఈ రోజు చేసినట్టుగానే టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం ట్రేడింగ్ ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూద్దాం. సో నేను చాలా రోజుల నుంచి వీడియో చేయలేకపోయాను డ్యూ టు నా హెల్త్ కండిషన్స్ కొంచెం బాగలేక. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ నౌ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.